మంచి వాళ్ళని లేదా అమ్ముడు పోయే వాళ్ళని సంతల పశువుల లాటలు మేము తీసుకో, మేము సేవ చేసే వాళ్ళని తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే సంతలో పశువులకు అమ్ముడు పోయే వాళ్ళని తీసుకోరు, కానీ సంతలో పశువులకు కొనుగోలు చేసిన మాత్రం పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయిపోతారు. సీఎం చెప్పే అవునా? నన్ను చెప్పలేదు సార్ రవిశంకర్ గారు. బెల్లంగూడ్ వాళ్ళు టీడీపీతో పొత్తులోకి వెళ్ళకపోతే ఓకే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పార్టీకి ఆయన కానీ భవిష్యత్తు ఉంటది, వెళ్తే మాత్రం దుత్రాష్ట్రుడు కవులు. అది ఏదైనా ఆ ఇరు పార్టీలు ఇష్టం, మేమైతే ఒకటే చెప్తున్నాం, సార్ ఖచ్చితంగా మేము 175 మేము పోటీ చేస్తాం. 175 ఎలక్ట్ పరిషత్ లో మేము గెలవాలి, గెలుస్తాం అనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం. అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ దొడ్డిదారు రాజకీయాల్లో ఆయన ఏదో విజయాలు సాధించాలి తప్పితే ప్రజాస్వామ్య వృత్తంగా వెళ్తే మాత్రం అర్థమైంది. చాలా విమర్శలు చేశారు నేను, మీరేం చెప్పదలుచుకున్నారు నేనే చెప్పి వైండప్ చేస్తాను. రాజీవ్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి రాజీవ్ గారు. ఈ అంశం అయిన తర్వాత వెన్నుపోటు అంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద చెప్పులేశారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, మీడియాలో తప్పుడు పత్రికలు తప్పుడు వార్తలు కార్టూన్లు వేయించారు అని చెప్పి చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరోపణల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్నేళ్లైనా దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఆ మచ్చని చెరుపుకునే ప్రయత్నంలో విఫలం అవుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ వెన్నుపోటు అంశం తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు టీడీపీ అధ్యక్షుడిగా, అంతే కదా మీరు చెప్పాలనుకుంటారు. 2 సార్లు ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ఆ తర్వాత కాలంలో యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ 2014లో యాక్సెప్ట్ చేశారు. ఈ విషయాన్ని మనం గమనించాలి.